హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న పండు రోజ్ యాపిల్ అనమాట. రోజ్ యాపిల్లో మూడు రకాలు ఉంటాయి, తెల్లగా, పచ్చగా, అలాగే రోజ్ కలర్లో ఉంటాయి. అంటే పక్వానికి వచ్చినప్పుడు ఈ మూడు రంగులు అనేవి ఉంటాయి. సో మనం అట్రాక్టివ్గా ఉండాలి, చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలంటే ఈ రోజ్ యాపిల్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు కానీ చూస్తానే మనకు డోర్ రోలించేలా ఉంటాయి ఈ పండ్లు. మా ఇంటి ముందర బెంగళూరులో ఎక్కడికైనా మీరు చూస్తే చాలా కొన్ని 100 కిలోలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు చూడడానికి అంత ఎక్కువ కనపడకపోయినా వీడియోలు చాలా ఎక్కువ కాసు ఉందన్నమాట. సో దీని యొక్క ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ అన్నమాట. ఒక్కోసారికి 30-40 కేజీస్ అలా మనము కాయల్ని కోయచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, చూడడానికి చూడండి ఎంత నోరు ఇస్తున్నాయో. ఈ పండ్లలో మనకు కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. ఆ ప్రయోజనాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో దీంతో మనకు గ్యాస్ ట్రబుల్ అనేది బాగా తగ్గుతుంది, డైజెషన్ ఈజీగా అయ్యి సులభంగా అయ్యి, కాన్స్టిపేషన్ లాంటి సమస్య ఉన్న వారికి కూడా ఈ పండ్ల వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి అన్నమాట. ఈ పండ్ల నుంచి మనకు విటమిన్ సి అనేది బాగా దొరుకుద్ది. సో దానివల్ల మనకు నోటిలో, గమ్స్లో బ్లీడింగ్ అవుతున్నా కూడా అటువంటి సమస్యలు అనేవి పోతాయన్నమాట. అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచి మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే కొందరికి కండరాలు, చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి, ఇవి కానీ ఈ పండ్లు కానీ రోజు తీసుకుంటే ఆ తిమ్మిర్లు అనేవి బాగా తగ్గుతాయి ఈ పండ్ల వల్ల. అలాగే శరీరానికి అవసరమైన నీటిని మనకు బాడీలో ఉంచేలా చేసి ఈ బాడీని హైడ్రేట్ చేసేలా చాలా ఎక్కువగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ పండులో 95% వాటరే ఉంటుంది అన్నమాట, నీటి శాతమే ఉంటుంది. సో అది మన బాడీలో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. సో ఇకపోతే ఈ పండ్లు చూడడానికి ఎంత ఎర్రగా ఉన్నాయి, రుచి ఎలా ఉంటుంది అంటే, ఈ పండ్లు ఎక్కువగా అంటే బాగా రక్తం రంగులో, అంటే బాగా ముదురు ఎరుపు రంగులో ఉంటే కన్నా తీయగా ఉంటుంది అన్నమాట. అలాగే రోజ్ కలర్ ఉంటే కొద్దిగా వగరు, తీపు, కొద్దిగా చప్పగా, చప్పదనంతో కూడా ఉంటాయన్నమాట. అదే లేతగా లేదా మధ్యమంగా ఉన్నప్పుడు కానీ ఇవి తింటే వగరుగా ఉంటుంది అన్నమాట. కానీ తినడానికి ఇవి ఎగుటుగా కాకుండా, ఎగుటు ఎక్కువ లేకుండా ఒక్కో రోజు మీరు 10, 20, 30 పండ్లు తిన్నా కూడా ఎగుటు వేయకుండా ఉంటుంది అన్నమాట. అంటే బాగా యాసిడిటీ లాగా అనిపించకుండా ఎక్కువ తినడం వల్ల, సో ఇబ్బంది పడకుండా బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ పండు తినడం వల్ల. సో నేనైతే రోజుకి 20-30 కాయలు తీసుకుంటాను, బాగా ఉంటాయి, నాకు బాగా ఇష్టం కూడా. అందుకోసమే మీ అందరూ కూడా ఈ చెట్టుని, ఇంకోటి ఏమంటే ఈ కాయల్లో మ్యాక్సిమం 95% సీడ్స్ అనేవి ఉంటుంది, సీడ్స్ అనేవి ఉండవు అనమాట, సీడ్లెస్, ఇది సీడ్లెస్గా ఉంటుంది. ఏదో అక్కడక్కడ మధ్యలో ఏదో ఒక పండుకు మాత్రం గింజలు ఉంటాయన్నమాట. సో ఆ గింజలు మనం పూడ్చినా కూడా మొక్కలు అనేవి వస్తాయి, చెట్లు అవుతాయి అన్నమాట. సో అందువల్ల ఈ గాన మీరు ఇంట్లో, ఇంటి దగ్గర పెట్టుకుంటే ఈ చెట్లని, సో మనం ఈ ఫ్రూట్స్ని బాగా తిని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం పొందవచ్చు అన్నమాట. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ చెట్లని తెచ్చుకొని పూడ్చుకొని ఈ పండ్లను తింటారని ఆశిస్తూ, మీ చిరాయిష్ కాదే. సో ఈ చెట్లన్నీ మీరు ఎక్కడ తెచ్చుకోవాలంటే మీకు దగ్గరలో ఉండే అన్ని నర్సరీల్లోనూ ఈ చెట్లు దొరుకుతాయండి. వాటర్ యాపిల్ అని అడగండి లేదా రోజ్ యాపిల్ అని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఒకవేళ లేకపోతే వాళ్ళు ఆర్డర్ పెట్టైనా ఇస్తారు, ఓకేనా. మీరు ఇవ్వండి, మీ దగ్గర ఉన్నదా మీరు పంపిస్తారని అడగకుండా మీరు దగ్గరలో ఉండే నర్సరీస్ దగ్గర వెళ్ళి తీసుకొని చెట్లు పొడుచుకొని మీరందరూ ఈ ప్రయోజనాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే మీకు నర్సరీలో ఇది చెట్టు సైజుని బట్టి తక్కువలో 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా ఉంటుంది. 6 అడుగుల చెట్టు అయితే కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, 800, 600, 700, 1000 ఆ నర్సరీని బట్టి. సో అలా మీరు తెచ్చుకొని పూడ్చుకోవచ్చు అండి. ధన్యవాదాలు.